బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆసక్తికర రాజకీయం మొదలుపెట్టారు. ఏపీలో బీఆర్ఎస్ కార్యకలాపాలు ప్రారంభిస్తామన్న ప్రకటనతో ఏపీ ఓటర్ల స్పందన ఎలా ఉంటుంది అనేది హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు ఉద్యమ నేతగా ఏపీని విడగొట్టి ఇప్పుడు బీఆర్ఎస్ అధినేతగా అదే రాష్ట్రంలో కేసీఆర్ రాజకీయం ఎలా చేస్తారు, అక్కడి ఓటర్లు ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఇప్పుడివే పొలిటికల్ సర్కిల్స్ లో ట్రెండింగ్ లో ఉన్న ప్రశ్నలు. ఏపీలో బీఆర్ఎస్ దారెటు, బీఆర్ఎస్ ఏపీలోకి వస్తే ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది తేలాలి. ఇప్పుడు బీఆర్ఎస్ పట్ల ఏపీ ఓటర్ల స్పందన ఏంటో తెలియదు, కానీ అక్కడి పార్టీలు మాత్రం స్పందించేస్తున్నాయి. ఎవరికి తోచిన భాష్యం వారు చెబుతున్నారు. ఎవరి జోస్యం నిజమవుతుందో తేలాల్సింది. అసలు ఏపీలో కేసీఆర్ రాజకీయ లక్ష్యం ఏమిటన్నది మిస్టరీగా మారింది. ప్రతి రాజకీయ పార్టీకి కొంత ఓటు బ్యాంక్ ఉండాలి, లేకపోతే బలం లేనట్లుగా భావిస్తారు. ప్రస్తుతం కాపు సామాజిక వర్గం బలం జనసేన పార్టీకి ఉందని చెబుతూ ఉంటారు. ఇప్పుడు ఆ పార్టీ ఓటు బ్యాంక్నే కేసీఆర్ టార్గెట్ చేశారు. తోట చంద్రశేఖర్ను పార్టీలో చేర్చుకోవడంతో పాటు కాపు సంఘం నేతల్ని, ఇతరుల్ని కూడా చేర్చుకున్నారు. వీరిలో ఎక్కువ మంది జనసేన నేతలే. దీంతో కేసీఆర్ లక్ష్యం జనసేనను వీక్ చేయడమేనన్న చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి నేతలు బీఆర్ఎస్లో చేరారు. దీంతో ఒక చర్చ ఏంటంటే కేసీఆర్ ఏ పార్టీని టార్గెట్ చేస్తున్నారు. సో ఇప్పుడు చేరిన నేతలు జనసేనకు చెందిన వారు గనక, జనసేన తరఫున అంతకుముందు పోటీ చేసిన వారు గనక, మరీ ముఖ్యంగా కాపు నేతలు గనక, కాపు సామాజిక వర్గాన్ని బీఆర్ఎస్ టార్గెట్ చేస్తోంది, జనసేనను టార్గెట్ చేస్తోంది అంటూ విశ్లేషణలు కామెంట్లు వస్తున్నాయి. ఓవైపు బీఆర్ఎస్లో కాపు నేతల్ని చేర్చుకుంటున్న సమయంలో వైసీపీ నేతలు ఏపీలో ఏ రాజకీయ పార్టీ చేయనంతగా హడావిడి చేసింది. బీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు. ఏపీ కరెంట్ను దొంగతనం చేస్తున్న కేసీఆర్ ఏపీకి వచ్చి ఏం చేస్తారని ప్రశ్నించారు. ఇదంతా వ్యూహాత్మకంగా జరుగుతున్న ప్రక్రియ అని ఏపీ రాజకీయాల్లో చర్చ ప్రారంభమైంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే భావనతో పవన్ టీడీపీకి దగ్గరవుతున్నారు. అదే జరిగినా వైసీపీకి ఇబ్బంది ఉంటుందనే చర్చ జరుగుతోంది. అందుకే దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయండని వైసీపీ అదే పనిగా సవాళ్లు విసురుతోంది. ఇప్పుడు పొత్తులు పెట్టుకున్నా ఓట్లు చీల్చగలిగితే చాలన్న పద్ధతిలో రాజకీయంగా ఆప్తమిత్రుడైన కేసీఆర్ ప్రారంభించిన బీఆర్ఎస్ను పాచికగా వాడుతున్నారన్న చర్చ జరుగుతోంది. హైదరాబాద్లో వ్యాపారాలు, ఏపీలో కేసులు ఉన్న కాపు నేతల్ని బీఆర్ఎస్లో చేరేలా ప్రోత్సహిస్తున్నారని, దీని వెనుక వైసీపీ ఉందని కూడా కొందరు విమర్శిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి ఒక నాటకం అని నేను చెప్పగలను. ప్రధానంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ని వీక్ చేసేటువంటి భాగంలో ఇక్కడ అక్కడ బండి సంజయ్ని మున్నూరు కాపులంతా పోలరైజ్ అవుతున్నారు కాబట్టి అక్కడ వన్ షాట్ టూ బర్డ్స్ అంటారు చూసారా. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి కూర్చొని ఆడుతున్నటువంటి నాటకం. ఈ కాపులు వెళ్ళి ఎవరి ట్రాప్లో పడొద్దని చెప్పేసి నేను మా కమ్యూనిటీకి అడ్వైస్ చేస్తున్నాను. ఏపీలో బీఆర్ఎస్ శాఖ ప్రారంభంపై ఇతర రాజకీయ పార్టీలు సీరియస్గా తీసుకోలేదు, పెద్దగా పట్టించుకోలేదు. తెలంగాణలోనే బీఆర్ఎస్ పరిస్థితి దారుణంగా ఉందని, ఇక కేసీఆర్ రాజకీయమే ఏపీని ద్వేషించడం మీద ఆధారపడి ఉందని, అలాంటి పార్టీని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అంటున్నాయి. ఒక్క వైసీపీ మాత్రమే ప్రస్తుతానికి విమర్శిస్తోంది. అక్కడే ఇది లేదంటే మళ్ళీ ఇవన్నీ ఎందుకు, అసలు కరెక్ట్ కాదు కదా. ఏదో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు, ఏం చేస్తున్నారండి ఈ రాష్ట్రాన్ని, ఏంటి వాళ్ళు ఉద్ధరించేది? శ్రీశైలంలో డ్యాంలో దొంగ కరెంటు, నాగార్జున సాగర్ డ్యాంలో దొంగ కరెంటు, పులిచింతల్లో దొంగ కరెంటు, ఇవన్నీ వేసి సముద్రంలోకి నీళ్లు పంపిస్తుంటే వీళ్ళు ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారా? ఈ రాష్ట్రానికి ఎన్ని పోటీ పడుతున్నది ఎవరు, ఏంటి వాళ్ళు ఉద్ధరించేది? ఇక్కడ కొంచెం సిగ్గు ఉండాలి కదా. మాస్టులు మాకు పంచి డబ్బులు ఇచ్చారా, మాస్టుల్ని తీసేసుకున్నారు కదా. ఏపీలో తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ ఎంటర్ అవుతోంది. అయితే ఈ ఎంట్రీ ఇక్కడి రాజకీయ పార్టీల్లో కొందరిని కలవర పెడుతుండగా మరికొందరిని మాత్రం ఆలోచనలో పడేస్తోంది. దీంతో కలవర పెడుతున్న వారు బహిరంగంగానే విమర్శలు ఎక్కువ పెడుతుండగా, ఆలోచనలో పడ్డవారు మాత్రం మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. ఫైనల్గా బీఆర్ఎస్ ఎంట్రీపై ఇప్పుడిప్పుడే వస్తున్న క్లారిటీ ఏపీ రాజకీయ పార్టీల్లో మిశ్రమ స్పందనకు కారణమవుతోంది. అయితే దీని వెనుక ఆసక్తికర కారణాలు లేకపోలేదు. ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీపై నిన్న మొన్నటి వరకు సున్నితంగా స్పందించిన అధికార వైసీపీ తాజాగా మాత్రం విమర్శల జోరు పెంచింది. బీఆర్ఎస్ ఏపీలో చేయడానికి ఏమీ లేదని, తాము దాన్ని సీరియస్గా తీసుకోవడం లేదని మాజీ మంత్రి కొడాలి, సజ్జల వంటి వారు చెప్తుంటే కేసీఆర్కు ఏపీ ప్రజలు బుద్ధి చెప్తారని మంత్రి రోజా హెచ్చరించారు. అలాగే బీజేపీ ఎంపీ జీవీఎల్ కూడా
ప్రెస్ మీట్ పెట్టి మరీ ఏపీకి అన్యాయం చేసిన కేసీఆర్ ఇప్పుడు ఇక్కడికెలా వస్తారని ప్రశ్నించారు. పోలవరంపై సుప్రీంకోర్టులో తెలంగాణ వేసిన పిటిషన్లను గుర్తు చేశారు. మిగతా బీజేపీ నేతలు కూడా కేసీఆర్ పై బీఆర్ఎస్ పై విమర్శలు మొదలుపెట్టారు. పోలవరాన్ని కూడా రాకుండా చేయాలని, హైట్ తగ్గించాలని సుప్రీంకోర్టుని ఆశ్రయించి ఆంధ్ర ప్రజల్ని నానా రకాల తిట్లు తిట్టి, బోతులు తిట్టి, ఆంధ్ర కుక్కలని విమర్శించి ఈరోజు ఏ ముఖం పెట్టుకుని కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎంట్రీపై విపక్ష టీడీపీ, జనసేన మౌనం పాటిస్తున్నాయి. బీఆర్ఎస్ రాకతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని ఇరు పార్టీలు భావిస్తున్నాయి. అయితే జనసేన మాజీ నేతలైన తోట చంద్రశేఖర్, రావెల కిషోర్ బాబు వంటి వారిని బీఆర్ఎస్ తమ పార్టీలో చేర్చుకున్న తరుణంలో పవన్ స్పందిస్తారని భావించినా అలా జరగలేదు. చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు కూడా బీఆర్ఎస్ ఎంట్రీపై స్పందించేందుకు నిరాకరిస్తున్న పరిస్థితి. దీంతో ఇరు పార్టీలు అనవసరంగా బీఆర్ఎస్ కు ప్రాధాన్యత ఇవ్వడానికి సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. అయితే ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీపై వైసీపీ, బీజేపీ ప్రతికూలంగా స్పందిస్తుండడం, టీడీపీ, జనసేన మౌనం పాటిస్తుండడం వెనుక ఆసక్తికర కారణం కనిపిస్తోంది. బీఆర్ఎస్ అసలు టార్గెట్ బీజేపీ కాబట్టి బీజేపీ నేతలు బీఆర్ఎస్ ఏపీ ఎంట్రీపై విమర్శలు గుప్పించడం సహజమే. అలాగే బీజేపీతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న వైసీపీ కూడా భవిష్యత్తులో ఇదే అంశంపై బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేయడానికి ముందే తామే ఓ అడుగు ముందుకేసి కేసీఆర్ను టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. అయితే టీడీపీ, జనసేనకు మాత్రం ప్రస్తుతానికి ఆ అవసరం కనిపించడం లేదు. కేసీఆర్ను వీరిద్దరూ విమర్శించినా, విమర్శించకపోయినా తమకు వచ్చే లాభమూ లేదు, నష్టమూ లేదనే భావనలో ఇరు పార్టీలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో జగన్ బీజేపీతో బీఆర్ఎస్ వైరం కొనసాగిస్తే అది అంతిమంగా తమకు లాభం చేస్తుందనే భావనలో టీడీపీ, జనసేన ఉన్నట్లు తెలుస్తోంది. ఎవరేమనుకున్నా ప్రస్తుతానికి ఇవన్నీ ఊహాగానాలే. ఏపీలో బీఆర్ఎస్ రాజకీయ కార్యకలాపాలు మొదలయ్యాక, ఎజెండా ప్రకటించాకే అసలు విషయం తెలుస్తుంది. ఈలోగా ఎవరికి తోచినట్టుగా వాళ్లు వ్యాఖ్యానాలు చేసుకోవచ్చు. ఇప్పుడు వివిధ పార్టీలు అనుకుంటున్నట్టుగానే తర్వాతి పరిస్థితులు ఉంటాయా, ఎన్నికల నాటికి మారతాయా అనేది కూడా కీలకమే. ఏపీ నేతలు ఆలోచించినట్టుగానే ఓటర్లు ఆలోచిస్తారా, ఈ విషయంలో వారు సొంత నిర్ణయం తీసుకుంటారా అనేది కూడా చూడాలి. మొత్తం మీద బీఆర్ఎస్ పట్ల ఏపీ ఓటర్లు ఎలా స్పందిస్తారనే విషయం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. సాధారణంగా కొత్త పార్టీ వచ్చినప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందనేది జనరల్గా ఉండే వాదన. అలా చూసుకుంటే బీఆర్ఎస్ ఎంట్రీతో ఏపీలో వైసీపీకి లాభమని లెక్కలేసుకోవచ్చు. అయితే ప్రతిసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాత్రమే చీలాలని రూలేం లేదు. ఒక్కోసారి ప్రభుత్వ అనుకూల ఓటు కూడా చీలొచ్చు. అదే జరిగితే ప్రతిపక్షాల కంటే అధికార పక్షానికే కాస్త ఇబ్బంది ఉండొచ్చు. ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీతో ఏం జరుగుతుందనేది ఇప్పటికిప్పుడు ఎవరూ చెప్పగలిగే విషయం కాదు. ఎందుకంటే అక్కడ ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉంది. ఈలోగా ఏపీ బీఆర్ఎస్ విధానాలు, కార్యకలాపాలు, ఎజెండా, ప్రచారం ఇలా చాలా అంశాలను బట్టి ఓటర్ల స్పందన ఉంటుంది. ఏపీలో రాజకీయం చేస్తామని బీఆర్ఎస్ ఘనంగా ప్రకటించింది. అయితే కేసీఆర్ పార్టీపై ఏపీ ఓటర్లు ఎలా స్పందిస్తారు అనేదే కీలకం. ఉద్యమ సమయంలో కేసీఆర్ చేసిన విమర్శల్ని గుర్తు పెట్టుకుంటారా, తెలంగాణ సీఎం అయిన తర్వాత మారిన వ్యవహార శైలిని చూస్తారనేది తేలాల్సింది. బీఆర్ఎస్ ఏపీలోకి ఎంట్రీ ఇచ్చేస్తోంది, కానీ ఏపీ ఓటర్లు బీఆర్ఎస్ ను ఎలా రిసీవ్ చేసుకుంటారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. కేసీఆర్ ఉద్యమ నేతగా వాడిన భాషకు సీఎంగా మార్చుకున్న వైఖరికి చాలా తేడా ఉంది. మరి ఏపీ ఓటర్లు ఏం చేస్తారనేది చూడాలి. గతంలో ఉద్యమ నేతగా ఏపీ నేతలనే కాదు, ప్రజలందరినీ దూషించారు కేసీఆర్. లంకలో పుట్టినోళ్లంతా రాక్షసులే, ఏపీలో పుట్టినోళ్లంతా అంతే, ఆంధ్రా వాళ్లది పేడ బిర్యానీ లాంటి విమర్శలు గుర్తుపెట్టుకుంటారా లేదా అనేది చూడాలి. కూకట్పల్లి కర్రీ పాయింట్ల దగ్గర నుంచి ఆంధ్రా వాళ్లు చేసే బిజినెస్లపై కూడా కేసీఆర్ మాటల దాడి చేశారు. నిజమయ్యారా, నేనేమో నవ్వుతాం చెప్పిందా? మన మనందరం పల్లెటూళ్ళకి వెళ్ళి ఎట్లా పెట్టాం మనం? అట్లాంటి మేము పశువులు తెచ్చినామంట, నువ్వు ఏందో నువ్వు ఆలోచించుకో, నేను ఎందుకు చెప్పాలి? నువ్వు ఎదువో తినపోతువో ఏందో నువ్వు ఆలోచించుకో, నేనెందుకు చెప్పాలి? తర్వాత ఇవన్నీ ఉద్యమ వేడిలో అన్న మాటలే కాని ప్రజల్ని తిట్టడం తన ఉద్దేశం కాదని తర్వాత వివరణ ఇచ్చుకున్నారు. అలాగే తెలంగాణ సీఎం అయ్యాక కేసీఆర్ సీమాంధ్రుల్ని ఎక్కడా ఇబ్బంది పెట్టలేదు. వారి కాళ్లల్లో ముళ్ళుగుచ్చుకుంటే తాను పంటితో తీస్తానని కూడా అన్నారు. విభజన సమస్యలపై కూడా సామరస్య వాతావరణంలోనే చర్చిస్తున్నారు. ఏపీ సీఎం జగన్తో మొదటి నుంచి స్నేహంగానే ఉన్నారు. ఇక్కడ ఉన్న ఆంధ్ర ప్రాంతం నేను ఎప్పుడు చెప్పిన వారు మా తెలంగాణ బిడ్డలని చెప్పిన ఈరోజు కూడా చెప్తాను. ఎస్, ఎప్పుడో కానీ 30 ఏళ్ళ కింద వచ్చిండండి ఆయన కొడుకు పుట్టిండు పెరిగిండు, ఇది నేటివ్. ఇంకా ఆంధ్ర ఎక్కడ, తెలంగాణ ఎక్కడ నాకు అర్థం కాదు.
దీని బికమ్ లోకల్ ఆటోమేటికల్లీ. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం, చట్టం ప్రకారం వాళ్ళు ఆల్రెడీ లోకల్. అమెరికాలో పుడితేనే అక్కడ వాళ్ళు గ్రీన్ కార్డు ఇస్తారు. ఇప్పటికి 20 సార్లు చెప్పిన నేను ఈ మాట, తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డ తెలంగాణ బిడ్డ కాదా. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ ప్రకటనకు ముందు నుంచి గట్టిగా మాట్లాడుతున్నారు. కేంద్రం వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నారు. మరి ఏపీ ఓటర్లు పాత కేసీఆర్ను గుర్తుంచుకుంటారా, కొత్త కేసీఆర్ను చూసి ఓటేస్తారా అనేది ఆసక్తి రేపుతున్న అంశం. మొన్నటి వరకు తెలంగాణ సెంటిమెంట్తో టీఆర్ఎస్ పార్టీ పేరుతో తెలంగాణ రాజకీయాలు చేసి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పేరుతో దేశ రాజకీయాలు చేయాలని రంగంలోకి దిగిన కేసీఆర్ ఆ ప్రయత్నంలో సక్సెస్ అవుతారా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చక్రం తిప్పాలని భావిస్తున్న కేసీఆర్కు అది సాధ్యమవుతుందా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేసీఆర్ అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందా, ప్రధానంగా కేసీఆర్ను ఇబ్బంది పెట్టే ఏపీ సమస్యలు ఏంటి, పక్కా తెలంగాణ వాదం ఉన్న కేసీఆర్ను ఏపీ ప్రజలు ఆదరిస్తారా వంటి అనేక ప్రశ్నలు ప్రస్తుతం ఉత్పన్నమవుతున్నాయి. జాతీయ రాజకీయాల మీద, దేశంలో ఉండాల్సినటువంటి విధానాల మీద ఆయనకు ఒక అవగాహన ఉంది. దానికోసం ఆయన ప్రయత్నిస్తూ ఉండొచ్చు. జాతీయ పార్టీగా దాన్ని రూపురేఖలు మార్చి ఒక జాతీయ స్థాయిలో పార్టీని ఏర్పాటు చేయాలి, కేంద్రంలో అధికారంలోకి రావాలని చెప్పి కేసీఆర్ గారు ప్రయత్నిస్తూ ఉండొచ్చు. చూద్దాం. అంటే ఆంధ్రప్రదేశ్ వరకు డెఫినెట్గా ఈ రాష్ట్రం విడగొట్టడంలో కానీ, ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నష్టపోవడంలో కానీ కేసీఆర్ పాత్ర ఉందన్నది ఈ రాష్ట్ర ప్రజలు నమ్మకం నమ్ముతున్నారు. ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పడం తెలంగాణ సీఎం కేసీఆర్ కు అంత ఈజీ టాస్క్ కాదు. ఎక్కడైనా ప్రాంతీయ పార్టీలు సొంత ప్రాంత ప్రయోజనాలను రక్షించడంలో భాగంగా పనిచేస్తాయి. ఇక జాతీయ పార్టీలుగా మారిన వేళ తమ విధానాలను మార్చుకోవాల్సి వస్తుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి రైతు ఎజెండాతో దేశవ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా కేసీఆర్ వెళ్లడం ఒకెత్తైతే, తోటి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్ చేసే ప్రయత్నానికి మధ్య ఖచ్చితంగా వ్యత్యాసం ఉండి తీరాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే తెలంగాణ వేరుపడి ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. కేసీఆర్ ఎజెండా ఆంధ్రప్రదేశ్కి వేరే రాష్ట్రాల కన్నా వేరేగా ఉంటుంది. ఎందుకైతే ఇక్కడ 2 రాష్ట్రాలు 8 సంవత్సరాల కిందట ఒకటే రాష్ట్రంగా ఉన్నాయి. దానివల్లే చాలా సమస్యలు వచ్చాయి. ఈ సమస్యలు సాల్వ్ అయితే కానీ బీఆర్ఎస్ అక్కడ ఇంపాక్ట్ చేయడం అనేది చాలా కష్టం. సో ఇప్పుడు కేసీఆర్ ఎజెండా ఏమిటి, వేరే రాష్ట్రాలకు ఒక స్ట్రాటజీ, ఆంధ్రాకు ఒక స్ట్రాటజీ. ఈ ఆంధ్రాకి ఏమిటంటే చాలా ఒక సమస్యలు ముడిపడి ఉన్నాయి. 1 ఏమిటంటే కృష్ణా వాటర్స్ని గోదావరి వాటర్స్కి, పోలవరంని తెలంగాణ వ్యతిరేకిస్తున్నది, ఎందుకంటే భద్రాచలంలో ముంపు ప్రాంతాలు ఉన్నాయనేది. 2 ఏంటంటే ఆంధ్ర, ఇది కాళేశ్వరాన్ని ఒప్పోజ్ చేస్తున్నది, అటుపక్క దాని తర్వాత పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్. ఏపీ తెలంగాణ వేరు కావడాన్ని ఏపీ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని విభజన చేసినందుకు కాంగ్రెస్ పార్టీని ఏపీ ప్రజలు కోలుకోలేని దెబ్బ కొట్టారు. ఇక తెలంగాణ తెచ్చింది నేనే అని కేసీఆర్ పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసుకున్నారు. విభజన ఇష్టపడని ఏపీ ప్రజలు ఇప్పుడు తెలంగాణ నా వల్లే వచ్చిందని చెప్పుకునే కేసీఆర్ అక్కడకు వెళితే ఆదరిస్తారా అనేది ప్రశ్నార్థకమే. గతంలో కేసీఆర్ ఏపీ వెళ్ళినప్పుడు లేదా పుట్టినరోజు పండుగలకు కేసీఆర్ ఫ్లెక్సీలు పెట్టి హడావిడి చేయడం ఇప్పుడు రాజకీయ పార్టీగా వెళితే ఓటు బ్యాంకుగా మారుతుందా అన్నది కూడా ప్రశ్నే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల మధ్య జల వివాదాలు పరిష్కారం కాలేదు. ఇంకా విభజన పంచాయతీలు అలాగే ఉన్నాయి. 9-10 స్కెడ్యూల్లోని సంస్థలు విభజన, ఆస్తుల పంపకాల విషయంలో 2 రాష్ట్రాల మధ్య చోటు చేసుకున్న వివాదాలు పరిష్కారం కాలేదు. అంతేకాదు, ఏపీ ఫినాన్స్ కార్పొరేషన్ విభజన, విద్యుత్ వినియోగ అంశాలపైన 2 రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలు అలాగే ఉన్నాయి. ఈ సమస్యలన్నీ అలా ఉండగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏపీలో రాజకీయాలు చేయడానికి సై అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చేసే క్రమంలో కేసీఆర్ అన్ని సమస్యలపై సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేసీఆర్ అడుగు పెడితే ప్రధాన పార్టీల నుండి ముఖ్యంగా ఈ వివాదాలపై కేసీఆర్ సమాధానం చెప్పాలని ప్రశ్నలు ఉత్పన్నం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లబ్ధి చేకూరేలా కేసీఆర్ నిర్ణయాలను తీసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు తీవ్ర అసహనానికి గురయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా తెలంగాణకు ప్రయోజనం చేకూరేలా కేసీఆర్ నిర్ణయాలుంటే ఏపీ ప్రజలు కేసీఆర్ను ఆదరిస్తారనే నమ్మకం లేదు. మొత్తంగా చూస్తే 2 తెలుగు రాష్ట్రాల మధ్య చోటు చేసుకున్న వివాదాలు పరిష్కారం కాకపోవడంతో పాటు పక్కా తెలంగాణ వాదంతో రాజకీయాలు చేసే కేసీఆర్ను ఏపీ ప్రజలు అంతగా ఆదరిస్తారా అన్నది కూడా ప్రస్తుతం ప్రశ్నార్థకంగానే ఉంది. ఏది ఏమైనా ఏపీ రాజకీయాల్లో కేసీఆర్ అడుగు పెడితే ఎదురయ్యే సవాళ్ల విషయంలో ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ చూస్తున్నాం, 8.5 సంవత్సరాలు అయింది, పోలవరం ప్రాజెక్ట్ కంప్లీటే కాలేదు. ఏదైతే విభజన టైంలో ఏమేమి చెప్పిర్రో, స్పెషల్ స్టేటస్ కానీ
ఇవన్నీ కూడా ఏవి కూడా అమలు కాలేదు. అదే మా బీఆర్ఎస్ పార్టీ నుంచి నెక్స్ట్ టైం రాబోయే ఎలక్షన్లో మొత్తం అన్ని సీట్లు కూడా నిలబెట్టి పెద్ద ఎత్తున గెలిపిస్తారని కూడా మాకు, ఎందుకంటే ఆ భగవంతుని అదే కోరుకున్నా, గెలిపిస్తే తప్పకుండా మా సీఎం కేసీఆర్ గారు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిండో అదే మాదిరిగా పోలవరం కూడా కంప్లీట్ చేసి దానికి తోడు దళితులకు కానీ ఇప్పుడు జేఏసీ స్టూడెంట్స్ అంతా కూడా మా దిక్కు ఆకర్షితులు అవుతున్నారు. మా సీఎం కేసీఆర్ గారు ఏదైతే స్టూడెంట్స్కి చేసిండ్రో, ఉపాధ్యాయులకు చేసిండ్రో, ఏదైతే దళితులకు చేసిండ్రో, ఏదైతే సాగునీరు చేసిండో, తాగునీరు చేసిండో, రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చిండో, అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఇంప్లిమెంట్ చేసే ఏకైక సీఎం మన కేసీఆర్ గారు అని ఒక నమ్మకం వచ్చింది. తెలంగాణ సీఎం కేసీఆర్ ముందు ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పి ఏపీలో అడుగు పెట్టాలని బీజేపీ ఇప్పటికే డిమాండ్ చేస్తోంది. కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని ఏపీలో పోటీ చేస్తారని ప్రశ్నిస్తోంది. పోలవరం వద్దని కోర్టులో పిటిషన్ వేసిన కేసీఆర్ ఇప్పుడు ఆ ప్రాజెక్టు తాము కడతామని ఎలా చెబుతారని నిలదీస్తోంది. ముందు కోర్టుకు క్షమాపణ చెప్పి ఆ పిటిషన్ వెనక్కి తీసుకోవాలని కోరుతోంది. అసలు ఏపీలో చివరిగా అడుగు పెడుతుందనుకున్న బీఆర్ఎస్ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఏపీతోనే యాత్ర మొదలుపెట్టింది. ఇక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సైతం ఏపీలో మొదలుపెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి కేసీఆర్ ఏపీలోనే తన పార్టీని ఎందుకు విస్తరిస్తున్నారన్నది విశ్లేషకులకు సైతం అర్థం కావడం లేదు. సీఎం కేసీఆర్ అంటే ఏపీ ప్రజలకు ఎప్పటినుంచో కోపం ఉంది. దానికి తోడు ఆయన ఉద్యమకాలంలో చేసిన వ్యాఖ్యలు కూడా ఇంకా సోషల్ మీడియాలో తిరుగుతూ ఉన్నాయి. మారిన రాజకీయ పరిణామాల తరుణంలో కేసీఆర్ భారత రాష్ట్ర సమితి పేరుతో ఏపీలోకి అడుగు పెట్టాలనుకుంటున్నారు. జాతీయ పార్టీగా ఆయనకు 4 రాష్ట్రాల్లో 6% ఓట్లు రాబట్టుకోవడానికి కీలకమైన రాష్ట్రంగా ఏపీ నిలవబోతోంది. ఏపీలో బీఆర్ఎస్ భవిష్యత్తుకు ఆ పార్టీలోకి వచ్చే నేతలు కూడా కీలకమే. ప్రస్తుతానికి చేరిన 3 నేతలపై పెద్దగా అంచనా లేవు. మరి భవిష్యత్తులో ఏం జరగబోతుందనేది కూడా చూడాలి. కేసీఆర్ చెప్పినట్టుగా సంక్రాంతి తర్వాత ఏం జరుగుతుందో తేలాలి. జాతీయ పార్టీగా ప్రకటించుకున్న బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళికలు వేసుకుంది. అందులో భాగంగానే ముందుగా ఏపీలో విస్తరించేందుకు వ్యూహరచన చేసింది. ఈ మేరకు ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ను నియమిస్తున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. అలాగే సీఎం కేసీఆర్ సమక్షంలోనే మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, రిటైర్డ్ ఐఏఎస్ తోట చంద్రశేఖర్, పార్థసారథి సహా పలువురు ఏపీ కీలక నేతలు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకా సిట్టింగ్లు తనకు కాల్ చేసి చేరుతామని చెబుతున్నారని కేసీఆర్ అన్నారు. మహారాష్ట్ర క్యాడర్ ఐఏఎస్గా 23 ఏళ్లపాటు పనిచేసిన చంద్రశేఖర్ తన పదవికి రాజీనామా చేసి 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున గుంటూరు లోక్సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైసీపీ అభ్యర్థిగా ఏలూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అలాగే 2019లో జనసేన పార్టీ తరపున గుంటూరు పశ్చిమ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి కూడా ఓడిపోయారు. అయినప్పటికీ ఆయన ఏపీలోని బలమైన సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఆయన్ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్ నియమించినట్టు తెలుస్తోంది. సంక్రాంతి పెద్ద పండుగ తర్వాత తన ఆఫీస్ కంటే ఏపీ ఆఫీస్ ఎక్కువగా బిజీ అవుతుందని కేసీఆర్ అన్నారు. చాలామందికి ఆశ్చర్యం కలిగించే చేరికలుంటాయన్నారు. సిట్టింగ్లు కూడా వస్తామంటున్నారని తెలిపారు. వైజాగ్ నుంచి, కర్నూలు నుంచి, అనంతపూర్ నుంచి మేమందరం రెడీ ఉన్నామండి, జాయిన్ అవుతాం, పనిచేస్తాం అనే మాట చెప్తా ఉన్నారు. బహుశా సంక్రాంతి ఒకటి మనకు ఆటంకంగా ఉంటుంది. సంక్రాంతి మనం జరుపుకునే పెద్ద పండుగ కాబట్టి సంక్రాంతి తెల్లవారు మరణాల నుంచి మీరు తట్టుకోలేనంత ఒత్తిడి మీ మీద పడుతుంది. మీ ఆఫీస్ నా ఆఫీస్ కంటే కూడా బిజీ అవుతుంది. అక్కడ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తూ ఉంటే అట్లా కనపడతా ఉంది. వచ్చే ఎన్నికల్లో కాపుల ఓట్లు కీలకంగా మారనున్నాయి. గత ఎన్నికల్లో అంటే 2019లో టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేయడంతో వైసీపీకి కలిసొచ్చింది. వచ్చే ఎన్నికల్లో పొత్తు గ్యారంటీగా ఉంటుందని జనసేనాని ప్రకటించడంతో వైసీపీ ముందే జాగ్రత్త పడుతోందనే వాదన వినిపిస్తోంది. ఏపీలో బలిజలు, 300 కాపులు, కాపులు, తూర్పు కాపుల ఓట్లు కీలకంగా మారాయి. అందుకే ఆ సామాజిక వర్గ నేతనే ఏపీ అధ్యక్షుడిగా కేసీఆర్ నియమించారనే అభిప్రాయాలున్నాయి. మరికొంతమంది కాపు కీలక నేతలు కూడా తోట చంద్రశేఖర్ బాట పడతారా అన్నది చూడాలి. జాతీయ పార్టీ పెట్టిన కేసీఆర్ తన తొలి అడుగు ఏపీలో వేశారు. అక్కడ బీఆర్ఎస్ శాఖను లాంఛనంగా ప్రారంభించారు. సంక్రాంతి తర్వాత పార్టీ కార్యకలాపాలు అంటే పార్టీని విస్తరింపజేయడం వేగం పుంజుకుంటుందన్నారు. పార్టీ ఏపీ అధ్యక్షుడిగా జనసేన మాజీ నేత తోట చంద్రశేఖర్ను నియమించారు. అంటే ఆ రాష్ట్రంలో పార్టీని నడిపించే బాధ్యత ఆయనదే. ఈయన ఏపీలో రాజకీయ నాయకుడిగా ఫెయిల్ అయ్యారు. ఇలాంటి నేత కింద పనిచేయడానికి ప్రముఖ నేతలు ముందుకొస్తారా అనేది చూడాలి. ఏపీలో పొలిటికల్ ఫీల్డ్ చూస్తే టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ, బీఆర్ఎస్తో పొత్తుకు సిద్ధంగా ఉండకపోవచ్చు. కాంగ్రెస్తో పొత్తుకు అవకాశం ఉన్న, తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్టీతో ఏపీలో కేసీఆర్ పొత్తు పెట్టుకుంటారా అనే అనుమానాలున్నాయి.
ఒకవేళ కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రులు ఎవరైనా బీఆర్ఎస్లోకి రావాలనుకున్నా తోట చంద్రశేఖర్ కింద పనిచేయడానికి మొగ్గు చూపుతారా అనేది మరో ప్రశ్న. ఇలాంటి వాడు పార్టీని నడిపించగలడా? మరి కేసీఆర్ ఆయనలో ఏం చూశారో తెలియదు. టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన దళిత నాయకుడు రావెల కిషోర్ బాబును జాతీయ వ్యవహారాల ఇన్ఛార్జిగా పెట్టారు. నిజానికి రాజకీయంగా ఈయనకు పెద్ద సీన్ లేదు. జాతీయ పార్టీ అనే ఆశతో చంద్రశేఖర్ కిషోర్ బాబు చేరినట్టు కనిపిస్తోంది. వాళ్ళొస్తామనగానే కేసీఆర్ కూడా అదే మహాప్రసాదమని చేర్చుకున్నారా అనే సందేహాలున్నాయి. కేసీఆర్ జాతీయ పార్టీని ఏ విధంగా నడపబోతున్నాడో వీళ్లను బట్టి చూస్తేనే తెలిసిపోతోందనే కామెంట్లొస్తున్నాయి. నేతల వరకు చేర్చుకోవడం ఓకే. ఆ మధ్యన ఏపీలో కుల సంఘాల నాయకులుగా చెలామణి అవుతున్న ఒక నలుగురు ఐదుగురు నాయకులను ప్రగతిభవన్కు ఆహ్వానించారు. గంటల తరబడి సమయమిచ్చారు. వారితోనే కలిసి భోజనం చేశారు. దీంతో వారు తెగ ఉబ్బితబ్బిబ్బయ్యారు. వారు ఏపీ సమాజంలో కనిపించింది చాలా తక్కువ. అసలు వారి పేర్లు కూడా పెద్దగా ప్రాచుర్యంలో లేవు. అటువంటి నాయకులను కేసీఆర్ భూతద్దంలో పెట్టి చూపే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఏపీ బీఆర్ఎస్ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన తోట చంద్రశేఖర్ మాజీ మంత్రి రావెల కిషోర్ బాబును నమ్ముకుని కేసీఆర్ ఏపీలో రాజకీయం చేయగలరా అనే సందేహాలున్నాయి. ఇప్పటికిప్పుడు కేసీఆర్ గాలానికి ప్రముఖ నేతలు చిక్కకపోయేసరికి ఎవరు దొరికితే వారినే ఏపీని ప్రభావితం చేసే నాయకులుగా చూపేందుకు కేసీఆర్ ప్రయత్నించడంపై కూడా చర్చ జరుగుతోంది. ఇప్పుడు తోటను రావెలను చూసి టీడీపీ వైసీపీ జనసేన నేతలు క్యూ కడతారని కేసీఆర్ నమ్ముతున్నారో భావిస్తున్నారో లేక వ్యూహాత్మకంగా మాట్లాడేస్తున్నారో తెలీదు, కానీ నేరుగా సిట్టింగులొచ్చి పార్టీలో జాయిన్ అవుతారని చెప్పేస్తున్నారు. సంక్రాంతి తర్వాత పార్టీలో ఫుల్ డిమాండ్ ఉంటుందంటున్నారు. కానీ ఏపీలో ప్రధాన పార్టీల్లో అసంతృప్తులున్నా సదరు నేతలు ఉన్న ఫలంగా ఆయా పార్టీల్ని వదిలేసి బీఆర్ఎస్లో చేరడానికి మొగ్గు చూపుతారా అంటే ఇప్పటికీ ఆ అవకాశాలు తక్కువే. కానీ భవిష్యత్తులో పరిణామాలు మారితే ఏమైనా జరగచ్చు. సంక్రాంతి తర్వాత అనే స్టేట్మెంట్ ఇచ్చిన కేసీఆర్ అసలు ఏం చేద్దామనుకుంటున్నారో తేలాలి. తెలంగాణ వరకు కేసీఆర్ రాజకీయ వ్యూహాలకు తిరుగులేదు. కానీ ఏపీలో ఆయన వ్యూహాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో వేచి చూడాలి.